హాయ్ నమస్తే అండి, నేను డాక్టర్ నవీన్ కృష్ణ అండి, స్టార్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ని. సో ఇవాళ మనం జీవన శైలిలో మార్పులు రావడం వల్ల మనకి ఎలాంటి హార్ట్ ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అనేది మాట్లాడుకుంటున్నాము. మెయిన్గా మనకి ఇప్పుడు పెరుగుతున్న స్ట్రెస్ లెవెల్స్కి, మళ్ళా జీవన శైలిలో మార్పులు, మెయిన్గా కూర్చొని ఎక్కువ పనిచేయడము, మనకి ఇంతకుముందు అందరూ పొలాల్లో పనిచేయడం కానీ ఊళ్ళో అన్ని బండ్లు లేకుండా మనం నడుస్తూ ఉండేవారు. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకి ఇప్పుడు మెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. ఎక్కువ వరకు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా మనం ఓన్లీ వెహికల్లో వెళ్ళడం ఇట్లా చేస్తూ ఉంటాం. దానివల్ల ఎక్సర్సైజ్ తగ్గడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ అండ్ ఫుడ్ పరంగా కూడా మనం ఎక్కువ జంక్ ఫుడ్స్కి చాలా యంగ్ వాళ్ళు ఎప్పుడు ఆఫీస్లో షార్ట్ లంచ్ అని అన్నట్టు ఎక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ తీసుకోవడం, వీటి వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఫ్యాట్స్ అనేవి బాడీలో డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. మనకి తీసుకునే గ్లూకోజ్ అంతా మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది ఏదైతే ఎక్సెస్గా ఉంటుందో. సో దానివల్ల ఏంటంటే మనకి మెల్లగా బాడీలో ఉన్న కొవ్వు శాతం పెరిగినప్పుడు రక్తనాళాల్లో కూడా డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో ఈ డిపాజిట్ అయినవి మనకి ఫ్యూచర్లో హార్ట్ బ్లాకేజెస్కి కారణాలుగా ఉంటాయి. సో మనకి ఈ జీవన శైలిలో మార్పులు తీసుకురావడం వల్ల మనకి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అనేది చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. జీవనశైలి అంటే మన తినే ఆహారంలోను అండ్ మనం పాటించే వ్యాయామం ఎక్సర్సైజ్ను కన్సిడర్ చేస్తాం. ఇవి కాకుండా హ్యాబిట్స్ పరంగా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్మోకింగ్ డ్రింకింగ్ రెండు అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే స్మోక్ చేయడం వల్ల హార్ట్ మీద కాదు ఈవెన్ బ్రెయిన్ కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఆల్కహాల్ ఎక్సెస్ అమౌంట్లో తీసుకుంటే హార్ట్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ మనకి లివర్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ ఈవెన్ మనకి బ్రెయిన్ పరంగా డిమెన్షియా కానీ డిలేరియం కానీ వస్తూ ఉంటాయి. సో మనకి లైఫ్ స్టైల్లో మన ఈ స్మోకింగ్ డ్రింకింగ్ అనే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మానేసుకోవడం మంచిది.